వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ బుల్డోజర్ తో ఏటీఎం ను ధ్వంసం చేసిన దొంగలు దేశవ్యాప్తంగా ఇటీవల బుల్డోజర్ వార్తలు నిలుస్తుంది ఇటీవల మధ్యప్రదేశ్ యూపీ ఢిల్లీలో బుల్డోజర్ వివాదాస్పదం అవుతుంది ఢిల్లీలో జహంగీర్పూర్లో లో కూల్చివేతల సందర్భంగా కూడా బుల్డోజర్లపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి తరచూ వార్తలు నిలుస్తున్న బుల్డోజర్ ను తాజాగా దొంగలు ఏటీఎం ను ధ్వంసం చేయడానికి వినియోగించారు సాధారణంగా ఏటీఎం ను ధ్వంసం చేయడం అంత ఈజీ కాదు ఈ విషయం తెలుసుకున్న దొంగలు ఏకంగా బుల్డోజర్ నే తీసుకొచ్చారు ఏటీఎం ను తో ధ్వంసం చేసిన ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దొంగల ధైర్యంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు నిరుద్యోగమే నిందించారు మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలోని ఉండే ఏటీఎం కేంద్రంలో మిషన్ ఆదివారం అర్ధరాత్రి దుండగులు బుల్డోజర్ తో ధ్వంసం చేశారు అందులోని నగదు ఉంచే బాక్స్ ను తీసుకెళ్లారు ఈ దృశ్యాలు ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలో రికార్డ్ చేసింది తలుపును ఆ తర్వాత లోపలి మిషన్ ను బుల్డోజర్ డిగ్గర్ తో ధ్వంసం చేశారు నగదు ఉంచే బాక్స్ ను తీసుకెళ్లారు అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల సమయం ఈ ఘటన జరిగినట్టు సిసి కెమెరాల్లోని ఫుటేజ్ లో దృశ్యాలు చెప్తున్నాయి ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దొంగల ధైర్యంపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు నిరుద్యోగమే కారణమంటూ నిందించారు ఇండియాలో ప్రతిభ పెరిగిందని వ్యంగ్యంగా కొందరు స్పందించారు క్రిప్టో మైనింగ్ కాలం వచ్చేసిందని మరికొందరు వ్యాఖ్యలు చేశారు పెరుగుతున్న ధరలు నిరుద్యోగంతో భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని పెరుగుతాయని మరికొందరు స్పందించడం గమనార్హం